ఉమ్మడి రాష్ట్రం వెనుకబడిన ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం దేశాయిపేట కేఆర్ గార్డెన్లో నిర్వహించారు. తదనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, కార్పొరేటర్లు, నాయకులు, ఇండస్ట్రియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసి వారి మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు. మరి వీళ్ళని వేరే పని చేసుకోమంటే చేసుకోలేదు. ఈ పని మీద వీళ్ళని కాపాడాలంటే ప్రభుత్వం ఖరీదు చేయాలి. ప్రొడక్షన్ అయిన దాని వాటిని బెడ్షీట్స్ కానీ ధర్జీలు కానీ మనకు ఆ రెండు తప్ప వేరే నేయరావు. మరి నేయరావు కాబట్టి కొత్తలు తీసుకుంటే తీసుకోలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటీ రామారావు గారు మనం ఈ దయ తెలిసి ఆ రోజు నేను మేయర్ గా ఉన్నప్పుడే మనం ప్రొడక్షన్ ఇచ్చిన ప్రతిదీ ఏది బెడ్షీట్ కానీ ధర్జీలు కానీ ఖరీదు చేసుకుంటూ గోదాములలో పెట్టుకుంటున్నారు తప్ప మనం ఎక్కడ రోడ్డు బాగు చేయలేని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేయడం జరుగుతుంది. 300-400 సంపాదించుకున్నటువంటి నేతలు ఆపదస్తులు ఎక్కడికి పోవాలన్నప్పుడు చేనేత బీమా మొన్ననే 1134 మందికి 5 లక్షల రూపాయలు వచ్చే వరకు 18 నుంచి 59 సంవత్సరాల వరకు చేనేత బీమ చేసిన చరిత్ర కేటీ రామారావు గారికి కేసీఆర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇది ఒక్కటనే కాదు, యాప్ మీద సబ్సిడీ కార్మికులకు అందరికీ చెందాలని చెప్పి 35% సబ్సిడీ కార్మికులకు వెళ్తే 5% ఏదైతే చేనేత సొసైటీస్ ఉంటాయో మెయింటెనెన్స్ కోసం వారికి వెళ్ళాలి. నేరుగా కార్మికుల ఖాతాకే వెళ్ళే విధంగా ఈరోజు యాప్ని సబ్సిడీ చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కూడా మీ అందరికీ గుర్తు చేయడం జరుగుతుంది. దీనివల్ల 200-250 రూపాయలు మనకు మన యొక్క శ్రమకు విలువ కట్టినప్పుడు యాన్ని ధర వచ్చేటువంటి కమిషన్ 50 నుంచి 75 రూపాయలు అదనంగా వస్తుంది. దీనివల్ల 350 రూపాయలు కనుక చేనేత కార్మికులకి